పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మాకు బలమైన సంగతులు అందించిన దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మిగిలిన తండ్రి మాటల్లోనికి మేము బయలుదేరిపోవచ్చుండగా అదే కొనసాగింపును మాకును అనుగ్రహించండి. మాతో నేరుగా మాట్లాడండి. ఈ అల్పకాలంలో తండ్రి ఈ పాపభోగాల వైపు మా మనస్సును పెట్టక మా మజిలి ఎట్లా ఉండాలో ఒక్కసారి మాకు నేర్పిస్తారని కోరుతూ, ఎవరైతే తండ్రి స్థానికంగా సంఘంలో ఇంటికి సంబంధించిన యజమాని కోల్పోయి ఉన్నారో వారికి కూడా తండ్రి ఈ మాటలు బలాన్ని చేకూర్చేలా వారితో మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమే. జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, త్వరగానే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా మన సంఘ సభ్యులు ప్రసాద్ బాబాయ్, వాళ్ళ బాబాయ్ గారు తన కాలాన్ని ముగించుకుని ఆయన వెళ్ళిపోయారు. నిజానికి రేపు రావాలి, బిజీ సెమినార్ వాతావరణం ఉండడం వలన రావచ్చు రాకపోవచ్చు. అందుకే ఈ మనిషి జీవితంలో ముగింపును గుర్చి ముందుగానే ఇక్కడ మాట్లాడాలని అనుకుంటున్నాను. చాలా విలువైన సంగతులు ఒకసారి చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రి సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఇదే ఆలోచించవలసిన ఈరోజు మన సందర్భం. నిజముగా ఆ పెద్ద ఆయన చనిపోయినప్పుడు ఆయన దేహాన్ని చూస్తుంటే మౌనంగా నిశ్శబ్దంగా బిగిసిగిపోయి ఈ లోకంతో నాకు ఇక సంబంధం లేదన్న ఒక మెసేజ్ ఆ దేహం మనకు కనబడుతుంది. చూడండి, ఎబ్రి గ్రంథకర్త మరణ పరిస్థితులను గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆయన పేరు యాకోబు గారు. నిజానికి ఈ విశ్వాస వీరులు పట్టిక ఎందుకు రాయబడిందంటే మీరు గమనిస్తే ఎబ్రి క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నాడు ఎవరు? ఎబ్రి గ్రంథకర్త. ఏమని ప్రోత్సహిస్తున్నాడంటే ఈ అల్పకాలంలో ఉండే శ్రమలను చూసి మీరు ఎందుకు బెదిరిపోతున్నారు? మీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ రోమ ప్రభుత్వాన్ని చూసి దాని వైఖరి చూసి మీరు ఎందుకు భయపడిపోతున్నారు? అసలు మనం పడుతున్న శ్రమలే బహు ఘోరమైనవని మీరు అనుకుంటున్నారు కదా. మన ముందున్న పితరులు మనకన్నా ఘోరముగా బలైపోయారు, కానీ వారు బెదిరిపోలేదని ఆ పాయింట్ మీద ఎబ్రీ సంఘాన్ని నిలబెట్టడానికి ఎబ్రీ సంఘానికి విశ్వాస వీరుల్ని పరిచయం చేస్తున్నాడు. నిజముగా ఈ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా చాలా కొత్తగా ఉంటుంది. ఈరోజు కూడా ఈ పత్రికలో ఆ మాట ఎట్లా ఉందో ఒకసారి చూడండి. వాడికి భాష నేను చదువుతాను. నమ్మకం వల్లే యాకోబు మరణ వ్యవస్థలో ఉన్నప్పుడు యోసేపు కొడుకుల్ని ఒక్కొక్కరిని దీవించాడు, తన చేతి కర్ర మీద ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు అన్నది బైబిల్. ఏ టైంలో వర్షిప్ స్టార్ట్ అయిందట జాకోబు గారికి? అటెన్షన్ ప్లేస్ చేయండి. ఏమైనా కొంచెం గుంజీలు ఏం చెప్పమంటారా? బాగవేనండి. ఏ వ్యవస్థలో ఉన్నప్పుడు యాకోబు గారు దేవుణ్ణి ఆరాధించాడు? మరణ వ్యవస్థలో ఉన్నప్పుడట, మరణ స్థితిలో ఉన్నప్పుడట, అంటే మంచం పట్టేసినప్పుడట దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎవరు? యాకోబు గారు. మనకు ఆరాధన ఎప్పుడు పుట్టుకొస్తుంది? గుండెల్లో నుంచి, పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు. అంతేనా? మనకు ఆరాధన అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? మన గుండెల్లో నుండి, మనకు సాంగ్ అవకాశం ఇచ్చినప్పుడు. అలా ఉంది ఇప్పుడు ట్రెండ్.
ఈరోజు ఆరాధన యొక్క నిర్వచనం ఎట్లా మారిపోయిందంటే, మనం ఒక పాట పాడుతున్నప్పుడు మ్యూజిక్ దానికి తగినట్టుగా సెట్ అయిపోతే అది ఆరాధన. యాకోబు గారు ఏ టైమింగ్లో దేవుణ్ణి ఆరాధిస్తాడంటే చనిపోవడానికి రెడీగా ఉన్నాడట. ఎలా ఆరాధిస్తున్నాడు యాకోబు అని బైబిల్ని అడిగితే, తన చేతి కర్ర మీద అనుకుని. అంటే చేతి కర్ర మీద అనుకోవడం ఏంటి? దేవుడిచ్చిన అనుభవం మీద అనుకుని ఆరాధన చేస్తున్నాడు. అంటే ఆరాధన ఎట్లా ఉండాలంటే, దేవుని మీద అనుకున్న అనుభవాలతో ఆరాధన రావాలి తప్ప మెలోడీ సాంగ్లో రావడం కదా ఆరాధన. ఆరాధన అంటే ఉద్యమం అన్న పేరు పెట్టుకొని ఏతున్నాయి ఈరోజు ర్యాంప్ వాక్ చేస్తున్న బీట్స్ పెట్టుకుని ఆరాధిస్తున్నారే, అది కాదు ఆరాధన. యాకోబు ఆరాధన చేసినాడు. ఎట్లా ఆరాధన చేశాడు? దేవుడిచ్చిన అనుభవం. ఏ అనుభవం ఇచ్చాడు? తన ఆహాన్ని కొట్టాడు దేవుడు, తన ఎక్స్పీరియన్స్ని కొట్టి పాడేశాడు దేవుడు. ఏదైతే మానవునికి బలమో ఆ తుంటి ఎముక ఎర్రగొట్టాడు దేవుడు. నేనన్నది చచ్చిపోయింది, నా మీద అనుకునే పరిస్థితి పోయింది, దేవుడిచ్చిన అనుభవం మీద నేను ఆనుకుంటానన్న ఒక అనుభవం ఉంది. ఎవరికి? యాకోబు. సౌండ్ ఇది వస్తుంది. ఏదైతే ఆ భయంకరమైన పరిస్థితి వచ్చిందో, అది భయంకరమైన పరిస్థితి అని మనం అనుకుంటాం, కానీ యాకోబుకి అది ఆరాధన గుర్తట. ఏది? కాలు ఎరగొట్టించుకోడు. ఎప్పుడైతే ఆయన కాలు ఎరగొట్టబడిందో, చేతి కర్ర మీద అనుకొని ఆది కాండంలో అయితే ఆ కర్రను మరి కళ్ళ ముందు పెట్టుకున్నాడు ఏంటో కానీ, ఆ మంచం మీద ఆయన అలా పరుండిపోయి మంచం మీదే దేవునికి ఆరాధన చేశాడట. నిజంగా ఆయన మజిలి ఎంత బాగుందో చూడండి, ఆయన ప్రయాణం ఎంత బాగుందో చూడండి. నిజముగా యాకోబు జీవితంలో ప్రతి ఈవెంట్ ఒక వండర్గా ఉంటుంది. చూద్దాం ఒకసారి ఇంకా ఏం జరుగుతుందో. ఆది కాండపు ప్రస్తావన ఒకసారి మనం బయలుదేరుతాం. ఆది కాండం 49వ అధ్యాయం. ఆది కాండం 49వ అధ్యాయం 33వ వచనం. మళ్ళీ ఒకసారి చదువుతాం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఎలా ఉందో చూడండి, ఆ మాట ఎంత బాగుందో చూడండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత, అంటే 49వ అధ్యాయం అంతా ఏం జరుగుద్ది అంటే, ఇమేజ్ లేవద్దా, కష్టమా? ఏం జరిగిందో చూడండి. 49వ అధ్యాయం అంతా కొడుకులందరినీ కళ్ళ ముందు పెట్టుకుని అందరినీ దీవించాడు. ఒరే పెద్దడా, నువ్వు ఇలా తప్పు చేసావురా, నీ తప్పుకు తగినట్టుగానే నీ జీవన శైలి కూడా భవిష్యత్తులో ఉండబోతుంది. పెద్దోడెవరు? రూబెన్. ఏం చేశాడు? ఘోరమైన కార్యం చేశాడు. ఏ ఘోరమైన కార్యం ఆయన చేశాడో మనకు తెలుసు. ఏం చేశాడు? తల్లి వరసైన దారితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన తండ్రి మంచం ఇక్కడెవరు? రూబెన్. ఒరే ఎందుకురా నువ్వు ఇట్లా చేసావు? అవసాన కాలం మందు యాకోబు కొడుకులు చేసిన పనిని వారు చేసిన పనులకు తగ్గట్టుగా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న సంగతి కూడా చెప్పాడు. ఎవరికి? కొడుకులందరికీ. ఏదైతే విషయం ముగిసిపోయిందో, కొడుకులందరినీ దీవించిన తర్వాత ఒక వీడుకోలు బ్లెస్సింగ్ చేస్తున్నాడు అందరికీ. ఇక నేను వెళ్తున్నాను రా అని. నేను అంటాను, ఆయన బాధపడుతూ చనిపోలేదు, ఆయన భయపడుతూ చనిపోలేదు. ఎలా అయిపోయింది నా జీవితం అని బెంగ పెట్టుకోలేదు. ఆయన ఎలా చనిపోతున్నాడు తెలుసా? చావు ముందే ఎరిగాడట. ఎవరు? యాకోబు. ఇదే అధ్యాయం ఒకసారి చూడండి, చాలా గంభీరంగా వినాలి ఈరోజు మీరు. ఇదే అధ్యాయం 49వ వచనం. 49వ అధ్యాయం 29వ వచనం. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించి చీట్ల నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను, నేను వెళ్ళిపోతున్నాను,
నా పితరులు నా ముందున్న నా విశ్వాస వీరుల పట్టిక దగ్గరికి నేను కొనిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని నేను దీవించాను, నా కార్యం నేను ముగించాను. ఎలా చనిపోయాడు తెలుసా? చక్కగా కాళ్ళు దగ్గరకు ముడుచుకొని. ఎలా ఉంది చూడండి బైబిల్, ఆయన మరణం కూడా ఒక అందంగా కనబడుతుంది చూడండి. ఎవరిది? యాకోబు గారిది. మన మరణాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి చెప్పండి. కొల్లు మీరన్నా మూవీడు చచ్చిపోయి కూడా ఎవరు చచ్చిపోయినాడే, భయంతో చచ్చిపోయాడు. భయపడుతూ చనిపోయిన వారు కళ్ళు మూతలు పడక గుర్తుపెట్టుకోండి. బతకాలన్న ఆశ ఉన్నవాడు నోరు ఎల్లబెట్టి చచ్చిపోతాడు. వాళ్ళ బాడీని చూస్తే మనకు కనబడుతుంది. వాళ్ళ చేతులు బిగిసిపోయి, కొందరు చేతులు ఇలా బిగిసిపోయి కనబడతాయి. వాళ్ళు ఏంటో తెలుసా? ఆశ బతకాలని. యాకోబు ఎలా చనిపోయాడు తెలుసా? చక్కగా చనిపోయిన కూడా ఒక స్టైల్ అబ్జర్వ్ చేశాడు ఆయన. మనం అబ్జర్వ్ చేసేలా మనకు ఒక ఈవెంట్ ఇచ్చాడు ఆయన. ఎలా చనిపోయాడంటే 33, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించిన చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబండి. చక్కగా కాళ్ళు ముడుచుకొని ఇక నేను వెళ్తున్నాను రా, ఒక సిగ్నల్ ఇచ్చి చనిపోయాడట. అయితే చనిపోయిన యాకోబు ఒక మాట తీసుకుంటాడు. ఏమిటా మాట అంటే, అప్పటికి కొడుకులందరికీ కేరఫ్ అడ్రస్గా ఎవరున్నారు, ఎవరున్నారు? బైబిల్ బాగా చదువుతున్నారన్నమాట, పనిష్మెంట్ ఇవ్వాలి మీకు. ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారి యొక్క నీడలో ఐగుప్తిలో కొడుకులు ఇస్రాయిల్ ఎవరైతే 70-75 మంది సుమారుగా అంచనా, వారు వారి యొక్క నీడలో బ్రతుకుతున్నారు. ఇంచుమించు మనం ఒక మాట అనొచ్చు, ఐగుప్తి యొక్క సింహాసనపు నీడలో ఉన్నారు ఎవరు? ఇస్రాయేలీ యొక్క కుమారులు, ఇస్రాయేలీలు. గమ్మత్తు ఏంటంటే 33 ఆయన చావును గురించి ప్రస్తావిస్తూ 50 వచ్చేసరికి యాకోబు అనడు. ఇస్రాయేలు మరణించినప్పుడు చూసారా, ఆయన చనిపోయాక స్టేట్మెంట్ ఏమిస్తున్నారంటే, ఆయన మరణిస్తున్నప్పుడు దేవుని కుమారుడుగా మరణిస్తున్నాడు ఎవరు? యాకోబు గారు. చూడండి, ఆయన ప్రారంభపు స్థితి బాగాలేదని మనం చదువుకుంటాం, మధ్యలో మోసాలు చేశాడని చదువుకుంటాం, దెబ్బతిన్నాడని చదువుకుంటాం, నది దాటిన తర్వాత ఆయన వైఖరి మారిపోయిన దానికి పెట్టబడిన పేరేటంటే, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇస్రాయేలే. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుమారుడు అని ఎప్పుడైతే ఆ నామకరణం అనుభవం నుండి పొందుకున్నాడో, ఆ అనుభవం ప్రతిరోజు అని కనబడుతుంది. ఆ అనుభవం మీద అనుకుంటున్నాడు, చేతి కర్ర మీద అనుభవం మీద అనుకున్నంత కాలం ఆయన ఎలా ముగించాడయ్యా జీవితం అంటే, యాకోబుగా చనిపోలేదట, మరి ఇస్రాయేలుగా చనిపోయాడట. చనిపోతున్నప్పుడు ఒక మాట తీసుకున్నాడు ఎవరి దగ్గర? యోసేపు దగ్గర. కొడక, నీకు ఒక మాట చెప్తా, నేను ఎలాగ చనిపోతాను మీ అందరూ వింటున్నారుగా, మీ అందరికీ చెబుతున్నా, నేను ఎలాగ చనిపోతాను. చనిపోయిన తర్వాత నా ఎముకలు మాత్రం ఇక్కడ ఉంచుకున్నాడు, ఎక్కడ? ఈజిప్ట్లో ఉండడానికి వీల్లేదు. నా ఎముకలు ఐగుప్తి ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు. నా ఎముకల్ని ఎక్కడికి తీసుకెళ్తారంటే, నా పితరుడైన అబ్రహాం, నా పితరుడైన ఇస్సాకు, నా పితరుడికి భార్య లేదా నా తల్లి, నా పితరురాలైన ఇస్సాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న స్థలము దగ్గరికి నా దేహాన్ని తీసుకెళ్ళిపోండి. నిజానికి చాలాసార్లు చదువుకుంటా కానీ ఏదో మూఢనమ్మకం ఏదో ఉందంటట్టుగా చదువుకుంటాం మనం. ఎక్కడికి పెడితే ఏముందని ఒక భారీ డైలాగ్ చెప్తాం, కానీ వాళ్ళు అలా చెప్పలేదట ఎవరు. యాకోబు కానీ, ఇస్సాకు కానీ, అబ్రహాము కానీ, ఆ తర్వాత రాబోతున్న జోసెఫ్, యోసేపు కానీ, మా దేహాలు ఈజిప్ట్లో ఉండడానికి వీల్లేదు. ఎక్కడ ఉండాలి అంటే, ఇదిగో ఆ దేవుడు ఏర్పాటు చేసిన దేశంలోనే ఉండాలి. ఈ కథ అంతా ఇప్పుడు మనకు తెలియాలి. చూద్దాం ఒకసారి అసలు ఏం జరుగుతుందో. 50 మొదటి వచ్చిందంటే, యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో
తన తండ్రి శవము సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను. గనుక ఆ వైద్యులు యాకోబుని కదట, మరి ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచారు. ఆ సీన్ మీకు అర్థమవుతుందో లేదో, కనబడుతుంది ఏమన్నా? మీరు జాగ్రత్తగా చూడండి, ఈ తల్లి ఎక్కడ దొరికింది? బాగా వాలిపోయి కనబడుతుంది. సరే ఒకసారి చూడండి, ఆ సీన్లోకి మీరు వెళ్ళగలిగితే చివరిగా ఇక వీడుకోలు సమయంలో యోసేపు తన తండ్రికి ముందు పెట్టాడట. నిజానికి పెద్ద కొడుకు వల్ల బాధ ఉన్నా కానీ ఈ చిన్న కొడుకు వల్ల మాత్రం ఆనందం ఉంది. ఎవరికి? యాకోబు గారికి. నిజానికి కొడుకులు ఎలా ఉండాలంటే, తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మన పట్ల బాధతో చచ్చిపోకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆనందంగా వెళ్ళిపోవాలి. వాళ్ళ జీవితాన్ని ముగించుకునేకి వెళ్ళిపోతున్నప్పుడు నా జీవితం ఎలా అయిపోయింది, ఏంటి నా గుండెల్లో బాధ పెట్టుకుని చనిపోయారో నేను చెప్తున్నాను, వాళ్ళ కొడుకులుగా పుట్టి మనం ఫెయిల్ అయిపోయాం. అలా చేయకూడదు. పెద్దవాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే, పెద్దవారు ఉంటే, మీరు ఎప్పుడు ఒక విషయాన్ని మదిలో తిప్పుకుంటే, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాట ఏంటి చెప్పనా, ఇక నా ముందు కళ్ళ ముందు ఉండేది కొద్ది కాలమే, ఉన్నంత కాలం నేను బాగా చూసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ మనకు ఆ ఫీలింగ్ రాదు. ఇది నన్ను చూసింది ఏంటి, నేను చూడడానికి అంత తిరుగుబాటు చూసారా? అలాంటి వద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా పెద్దవారు మన పితరులుగా, మనల్ని కన్నారుగా, మనం చూసినా చూడకపోయినా ఇంత ఎత్తుకెదిగంగా, మనకేం గుర్తుండాలంటే వారు ఉన్నంత కాలం కొద్ది కాలమేమో మన మధ్య ఉంటారు, ఉన్నంత కాలం ఆనందం ఉంచాలన్నా కనీసపు స్వభావం ఆలోచన యవనస్తులుగా ఆరోగ్యంతో ఉన్న వారికి మనకు అర్థమవ్వాలి. యోసేపు గారు తన తండ్రిని ఎలా పంపిస్తున్నాడో చూడండి. ఏమని పంపిస్తున్నాడు తెలుసా? తండ్రి నువ్వేం బెంగ పెట్టుకోకు అన్నట్టుగా ఒక ముద్దేస్తున్నాడు చూడండి. ఆయన ముద్దు పెట్టాడట. ముద్దు పెట్టిన తర్వాత చనిపోయాడు ఆయన. ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత డాక్టర్లందరినీ పిలిచాడట. ఎవరు? యోసేపు. ఏ డాక్టర్ల వాళ్ళు? రాజమండ్రి డాక్టర్లు కాదు, కాకినాడలో ఉన్నవారు కాదు, లేదా మన ఇండియాలో ఉన్న డాక్టర్లు కాదు. ఆ డాక్టర్లు ఎలాంటి వాళ్ళు చెప్పనా? కొన్ని వేల సంవత్సరాల వరకు బాడీని కళ్ళ ముందు అలానే పెట్టి కనీసం డిస్ట్రాయ్, నాశనం అవ్వకుండా కెపాసిటీతో నిరూపించాలా బాడీని, బతుకున్నట్టే చూపించే వైద్యం కలిగిన నిపుణుల డాక్టర్లు, అలాంటి వారు సీన్లోకి దిగారట. చూసారా? ఆ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు చనిపోతే బొగ్గలు పొడిసి అందులోకి రసాయనాలు పంపి, అయినా పంపినా మొఖం వికారం అయిపోయింది. చూసారా చాలామందిని? వాళ్ళు చనిపోయిన తర్వాత జస్ట్ 3 డేస్ ఉంచుకోలేకపోయారు, ఇంత టెక్నాలజీలో 3 డేస్. కానీ ఆ రోజు యోసేపు గారు, జోసెఫ్ యొక్క టెక్నాలజీ చూడండి, తన దాసులుగా పనిచేస్తున్నాడు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఈజిప్ట్లో. ఎప్పుడైతే ఆ ఈజిప్ట్లో పనిచేస్తున్న డాక్టర్లు అందరిని పిలిపించి 40 రోజులు కాదు, 50 రోజులు కాదు, ఏకంగా 70 రోజులు కళ్ళ ముందు బాడీని అలా పెట్టి ఏడ్చారట. 70 రోజుల 7 గంటలు ఉంచండి. ఆడిని చూసి మనకు భయం వేస్తుంది, ఎవరిని చూసి? ఆ దేహాన్ని చూసి. 70 రోజుల ఎలా ఉంచగలిగారు? ఆ టెక్నాలజీ ఏంటి చూడండి ఒకసారి, ఏమని రాయబడుతుందో చూడండి ఒకసారి బైబిల్లో. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచువాడు కొరకు కొన్ని దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన దేహానికి సుగంధ ద్రవ్యాలతో ఎన్ని రోజులు వైద్యం చేశారట? 40 రోజులు. 40 రోజులు ఆ బాడీని మరి వాళ్ళు ఎలా ఆ వైద్యం చేశారో మనకు తెలియదు, కానీ 40 రోజులు బాడీని అలా వైద్యం చేస్తూనే ఉన్నారట. డాక్టర్లు అనగానే మనకి ఏం చేస్తారు? అందరు కదలేదు కొందరు. ఇదిగో రీసెంట్ ఒక న్యూస్ డైలీ హంట్లో చూసారా? బతుకుండగానే చచ్చిపోయిందని పంపించేశారు. తీసుకెళ్ళి చచ్చిపోయింది కదా, చనిపోయింది కదా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి కాల్ చేస్తున్నారన్న సమయానికి ఆ టైంలో ఆవిడకి మెలుగు వచ్చి లేచి ఇలా కూర్చుందట. పారిపోయి అవ్వకూడదు, మరల ఉలుక్కుపడి అరే బతికే ఉందే మన తల్లి, బతికే ఉందని అప్పుడు వెంటనే నిర్ణయించుకున్నది ఏదో చెప్పిన, ఈ దొంగ డాక్టర్లు కనీసం మనిషి బతుకుందో లేదో కూడా చూడట్లేదని నిర్ణయించుకున్నారు.
ఏదో స్పృహలోకి పోయింది, ఏదో బాధ ఉంది ఆవిడికి, ఏదో జరిగింది. ఎప్పుడైతే వారు చూస్తారు నిర్లక్ష్యంతో చేసిందని చెప్పిన చనిపోయిందనే సరే అంతే, తీసుకెళ్ళి చనిపోయింది అనుకుని డాక్టర్ల మాట వేదంగా నమ్మేసి తీసుకెళ్ళి కాల్ చేయడానికి రెడీ అయిపోయారు. తెర లేచి కూర్చుంది. దీటి ఇలా లేచిపోయింది అన్న తర్వాత అర్థమైన విషయం ఏంటంటే డాక్టర్లు సరిగ్గా చెప్పలేదు అనేసి. ఆ రోజు చూడండి, బతుకున్న వారిని సరిగ్గా చూడలేదు ఇంత టెక్నాలజీ. ఆ రోజు చనిపోయిన వారిని వ్యక్తినట 40 రోజులు బాడీకట సుగంధ ద్రవ్యాలతో భద్రం చేస్తున్నారట. 40 రోజులు చేస్తూనే ఎన్ని రోజులు ఉంచారు చూడండి, అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను అతను గూచి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చి కప్పెట్టేసి వచ్చే ఇచ్చారని కాదు, బాడీని కళ్ళ ముందు పెట్టే 70 రోజులు అలా కళ్ళ ముందు పెట్టుకొని ఏడ్చారట. ఎవరు ఏడ్చారు? ఇస్రాయేల్ అని లేదు. ఎవరు ఏడ్చారు? తన పితరులు లేదు, తన స్వజనులు ఏడ్చారని లేదు. ఎవరు ఏడ్చారు? ఐగుప్తీయులు ఏడ్చారట. ఎంత బాగుందో చూడమ్మా, 70 రోజులు కళ్ళ ముందు బాడీని అలా పెట్టుకోవడమా? నేనంటే ఈ రోజు ఇంత టెక్నాలజీలో అన్ని రోజులు పాడవకుండా మనం పెట్టుకునే టెక్నాలజీ ఉందా? ఐసి పెడతాం ఇంకా మగ్గిపోవడానికి, బాక్స్ పెడతాం అందులో ఆకారం మారిపోద్ది. దేవిని ఇంటర్ చూసారు, దేవిని, ఏ దేవి? ఆ దేవి ఎవరో మీకు తెలుసు. ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది, చనిపోయిన వాళ్ళకి ముస్తాబు చేస్తున్నప్పుడు అదేమి దూరమో. బతుకుండా ఈ రోజు స్నానం చేసేలేదు అడగరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఏం చేస్తున్నారు తెలుసా? లిప్స్టిక్లు పూసి బొట్లు పెట్టి ఈ సీర కట్టుకునేదండి. అంటే ఆ సీర కట్టుకున్నప్పుడు ఏం లేదుదా? లేదుగా, అన్నీ కట్టి రెడీ చేస్తారు. కానీ విచిత్రవాడు చెప్పిన ఇంత రెడీ చేసినా త్వరగా తీసుకెళ్ళిపోండి అంటారు. ఎవరిని? మన తల్లినే. ఎందుకు చెప్పండి? అంత లేదు ఇప్పుడు, ఎంత టెక్నాలజీలో కూడా ఎక్కడుంటున్నా చెప్పండి, ఆకారం మారిపోతుంది. 70 రోజులు బాడీని అలా ఉంచగలిగారంటే ఏంటబ్బా వాళ్ళ టెక్నాలజీ? ఐగుప్తి అలా కళ్ళ ముందు పెట్టుకుని ఏడుస్తూ ఏడుస్తున్నప్పుడు 70 రోజుల తర్వాత యోసేపు లెగిసి ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షం నా మీద ఉన్నాయడలా, మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిన వేసి నా తండ్రి చేత నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితి కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చుదనని చెప్పుడనెను. అందుకు ఫరో అతడిని చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చింది. ఏం జరుగుతుందో చూడండి, 70 రోజుల తర్వాత పర్మిషన్ తీసుకుంటున్నాడు ఎవరు? యోసేపు గారు. ఏమనంటే మా తండ్రి బతుకుండా ఒక మాట తీసుకున్నాడండి. ఏమిటా మాట చెప్పను? రే, ప్రపంచ సమాధుల్లో ప్రసిద్ధిగాంచిన సమాధులు ఈజిప్ట్ సమాధులు అని నీకు తెలుసు, నాకు తెలుసు. నీ భవిష్యం గుర్తుపెట్టుకో, నా సమాధి లేదా నా దేహం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నాకు మాట, నా తొడ కింద చేతి పెట్టి మాట అన్నాడు. తొడ కింద చేతి పెట్టడం అంటే కల్దీలకి లేదా ఇజ్రాయేల్కి మధ్య ఆసియాలో మన చేతిలో చెయ్యేసి ఎలా అయితే శబ్దం చేస్తామో ఒట్టేసి చెబుతున్నా అంటాం చూసారా, ఆ ఒట్టికి సింబాలిక్ ఏంటి? చేతిలో చెయ్యి. వారికి సింబాలిక్ మరీ గంభీరమైనది ఏంటంటే తొడ కింద చేతి పెట్టి మాట తీసుకుంటారన్నమాట. తొడ కింద చేతి పెట్టి కొడుకు దగ్గర మాట తీసుకున్నాడు, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని నా పితరులు నా సమాధుల స్థలానికి తీసుకెళ్ళిపో, నేను ఖచ్చితంగా వెళ్ళిపోతున్నానని నాకు అర్థమవుతుంది. చనిపోతున్నప్పుడు నేను బాధపడలేదు, నా ఆశ ఏంటో చెప్పనా, నేను వెళ్ళిపోయిన తర్వాత నా దేహాన్ని మాత్రం ఇక్కడ ఉంచకండి. నీకు ఏమర్థమవుతుందో కానీ పరిశుద్ధుల యొక్క ప్రవర్తన దేహం మీద ఎందుకు అంత గురు పెడుతున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. పరిశుద్ధుల యొక్క వారి వైఖరి, భక్తుల యొక్క వైఖరి దేహం పట్ల ఆ స్థలంలోనే ఉండాలన్న ఈ ఆతృత వాళ్ళు ఎందుకు పడుతున్నారు అంటే మరణం చివరి మజిలీ కాదు అని చెబుతున్నారు ఎవరు? బైబిల్ భక్తులు.
మన చివరి మజిలి అనుకుంటాం కనుక భయపడిపోతాం, కళ్ళు పెద్దవి చేసేస్తాం, నోరు ఆవగించేస్తాం, చేతులు బిగించేసుకుంటాం. నాకు బతకాలండి డాక్టర్ గారని వాడి చేతులు కాళ్ళు కలిగి పట్టేసుకుని నన్ను బతికించండి, ఎంత డబ్బు అయిపోయినా పర్వాలేదని బతిమలాడుకుంటాం. కానీ విశ్వాసి పరిశుద్ధుడైన వాడు దేవుడు కుమారుడు, త్వరగా వెళ్ళిపోతున్నాను కానీ మరలా వస్తాను, దీన్ని మాత్రం జాగ్రత్తగా చూడండి వీడుకొని చెప్పి వెళ్తాడట. ఎవరు? విశ్వాసి. వెళ్ళిపోతున్న నేను మరలా వస్తానన్న సంకేతం వాళ్ళకి తెలుసా అంటే ఎస్, వాళ్ళకి తెలుసు. ఎవరికి? విశ్వాసులకి తెలుసు. వాళ్ళు ఎందుకు భద్రం చేయమంటున్నారు? వస్తామన్న ఆశ వారి గుండెల్లో ఉంది, వస్తామన్న నిరీక్షణ వారి గుండెల్లో ఉంది. ఆ భద్రం చేసేది ఐగుప్తీలో ఉండడానికి వీలేదు. ఐగుప్తి సమాధులు సమాజానికి వింతవచ్చు, కానీ దేవుని దృష్టిలో మా సమాధులు ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోనే ఉంటాయి. ఎంత బాగా చూడండి. నిజంగా ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడో ఒకసారి చూద్దాం. మరలా ఇక్కడ పొద్దాం ఒకసారి. 10వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. మనం నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఏమని మాట్లాడుతున్నాడు చూసారాయ్యా? మనం నశించిపోయేవారం కాదు, నశించిపోవడానికి మార్గంలోకి రాలేదు. మీరు ఏమి చూసి భయపడిపోతున్నారు? మన పితరులను ఒక్కసారి చూడండి. యాకోబు చనిపోతున్నప్పుడు సంగమా, ఎబ్రీ సంగమా, నీకు గుర్తుందో లేదో, ఆయన చనిపోతున్నప్పుడు కూడా ఆనందంగా ఆరాధన చేస్తూ చనిపోయాడు. ఆయన చనిపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఎబ్రీ సంగమా, నీకు గుర్తుందో లేదో, నా ఎముకల్ని భద్రం చేయమన్నాడు. అంటే ఈ శ్రమలు ఇదే చివరైతే, ఇదే ముగింపు అయితే మీరు శ్రమలు చూసి బాధపడండి. మరణమే ముగింపు కాదన్నప్పుడు, మరణమే చివరి దశ కాదన్నప్పుడు సంగమా నువ్వేం చూసి భయపడుతున్నావు అని అడుగుతున్నాడు ఎవరు? హెబ్రీ గ్రంథం. అదే ఆ సారం. అది ఆయన అడుగుతున్నది ఏంటో చూడండి. ఎందుకు ఆ వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నాడు? ఎందుకు విశ్వాస వీరుల యొక్క వైఖరిని ఆయన పరిచయం చేస్తున్నాడు అంటే, మొదటి శతాబ్దంలో ఒక ఆట ఆడుకున్నారు క్రైస్తవ్యాన్ని. ఎవరు? రోమ ప్రభుత్వం. వారిని చూసి మీరు భయపడకండి, మన పితరులను చూడండి. ఇంత సాక్షి సమూహం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వారి ప్రవర్తన మీరు గమనించట్లేదా? యాకోబును పరిచయం చేస్తూ, యాకోబు గారు ఎలా చనిపోయారు? ఆయన చనిపోతున్నప్పుడు యాకోబులా చనిపోలేదట, మరి ఇస్రాయేల్లా చనిపోయాడట. చనిపోతున్నప్పుడు కొడుకు దగ్గర మాట తీసుకున్నాడట, ఒరే నన్ను తీసుకెళ్ళండి రా జాగ్రత్త గారి. గమ్మత్తేంటి చెప్పనా? మనం చనిపోయామనుకోండి మన బంధువులు వస్తారు. మనం చనిపోయామనుకోండి గట్టిగా మాట్లాడితే మన ఈది నెంబర్లు వస్తారు. మనం చనిపోయామనుకోండి ఇంకా ఆ కాస్త మంచి గుడ్ విల్ ఉంటే మన ఊర్లో సగం ముందు రావచ్చు. గమ్మత్తేంటి చెప్పనా? ఐగుప్తి యొక్క అధికారం అంతా కదిలిందంటే ఎవరు వెనకాల? యాకోబు వెనక, క్షమించండి ఇజ్రాయేలీ వెనక. చూద్దామా ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. ఆదికాండం 50వ అధ్యాయం 7వ వచనం నుండి. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తి దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తన పశువులను మాత్రం గోషెను దేశంలో విడిచిపెట్టరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహువిస్తారమాయను. ఆ రోజు ఎలా ఉందో చెప్పండి. యాకోబు మరణం పండగలా ఉందట. ఎవరికి? ఎవరికి? సమాజానికి, చూస్తున్న వారికి. ఐగుప్తిలో కూడా ఎలా ఉందంటే ఏదో పండగ వాతావరణం జరుగుతున్నట్టుగా అధికారులు సామంతులు అందరూ కదిలిపోతున్నారట. రథాలు రౌతులు అన్ని కదిలిపోతున్నాయట. ఎక్కడికంటే దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క అధికారాన్ని చూపించడానికి కాదు. మరి యాకోబుకి వేడుకలు చెబుతున్నారట. దేశం గణతంత్ర దినోత్సవంలో ఘనత చాటుకుంటారు చూసారా?
చుట్టూ ఒక రౌండ్ వేస్తారు, మా దగ్గర పిరంగులు ఉన్నాయి, మా దగ్గర సైనికులు ఉన్నారు, మా దగ్గర నేవీ ఉంది, మా దగ్గర ఈ బాంబ్స్ ఉన్నాయి, మా దగ్గర రకరకాలు ఉన్నాయని ఎర్రకోట దగ్గర జెండా ఎగరేసినప్పుడు మొత్తం చూపిస్తుంటారు. అలా ఉందట వాతావరణం ఎవరికి? ఐగుప్తు యొక్క అధికారం చూపించుకోవడం కాదట ఇక్కడ. మరి యాకోబు యొక్క మంచితనానికి సింహాసనం మీద ఉన్న అధికారులు కూడా కదిలిపోయి ఆయన వెనకొచ్చేసారట. ఎంత బాగా చనిపోయాడంటే గుర్తుపెట్టుకోండి, మన పుట్టుకలో బాగుండకపోవచ్చు, మనం ఎదిగినప్పుడు బాగుండకపోవచ్చు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం మన వెనక అనేక మంది వచ్చేలా మంచి పేరుతో చనిపోవాలట. అలా ఏమైనా ఉన్నామా? అందరం శత్రువులు చేసుకుని చచ్చిపోతున్నామా? చనిపోయే ముందు మీరు గుర్తుపెట్టుకోండి, సింహాసనాలే కదిలిపోయాట. మీకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుందో లేదో, ప్రసంగి అంటాడు ఏమని, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలట. యాకోబు జీవితంలో ఆ యొక్క కొటేషన్ లేదా ఆ స్టేట్మెంట్ వర్తిస్తుంది చూడండి. ఏమని వర్తిస్తుంది? ఆయన బ్రతుకున్నప్పుడు తడబడి ఉండొచ్చు, ఆయన జీవితంలో మోసాలు ఉండొచ్చు, నది దాటిన తర్వాత అనగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరలా మరణంలోకి పోయేంత వరకు ఇశ్రాయేలుగానే చనిపోయాడట. ఇశ్రాయేలుగానే కన్నుమూసినాడు. దేవుని కుమారులుగా దేవుడిచ్చిన అనుభవాల్లో మనం మరణం ముగిస్తే నిజముగా ఈ లోకానికి కూడా మన మరణం ఎలా ఉంటుంది చెప్పిన? పరిమళవాసనగా ఉంటుందట. కానీ మనం చనిపోయాక ఏమనుకుంటా తెలుసా? దరిద్రం ఉదుపొంది చనిపోయి అనుకుంటారు కదా. మనం చనిపోయాక ఎలా అనుకోకూడదు ఎవరు గుర్తుపెట్టుకోండి. అంత గమ్మత్తు అని చెప్పిన, నిజంగా మనం మంచిగా లేకపోతే మనం చనిపోతే బాగా హ్యాపీ ఫీల్ అయిపోతే ఎవరు చెప్పిన చెప్పండి? జిగిపెట్టిది మన ఆవిడే ఫీల్ అవుతుంది, పైకి ఏడుస్తుంది, కానీ ఎక్కడో మనసులో ఆనందం ఆవిడకి, దరిద్రం ఊపిపోయింది, పడలేకపోతుందని నీడుతా అనుకుంటుంది ఎవరు? గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రేమ అంటే 7 రోజులు యోర్దాను నది ఒడ్డిన వచ్చిన సైనికులు, అధిపతులు, యాకోబుకు సంబంధించిన వారు, యోసేపుకు సుప్రసిద్ధులు, దాసులైన వారు, ఐగుప్తి ఎంత వచ్చి యోర్దాను నది దగ్గర సంతాప దినాలు 1 వారం రోజులు పెట్టారట. కేవలం ఏడటానికి, నిజానికి ఎవరి కోరకన్నా ఎవరైనా ఏడిస్తే బంధువులు కాని వారు బయట వారు 8 రోజులు ఏడుస్తారు. ఆ రోజు ఎవరే మంచోడండి చనిపోయాడు, కొంచెం బాధపడతాం అక్కడికి వెళ్ళి. 7 రోజులు ఏడ్చాడంటే ఆ చివరి టైంలో యాకోబు దగ్గర, క్షమించండి, యోసేపు దగ్గర యాకోబు బ్రతికిన దినాలన్నీ ఎవరు చూసారో చెప్పనా? ఐగుప్తి కూడా చూసింది. ఎంత మంచి వ్యక్తి అండి, మర్చిపోలేకపోతున్నాం పెద్ద ఆయనని ఆయన జ్ఞాపకం చేసుకుని 7 రోజులు ఏడ్చారట. పెద్దవారుగా వృద్ధులుగా మనం చనిపోతున్నప్పుడు సాధస్థంతో చనిపోకూడదు. మనం చనిపోతున్నప్పుడు ఒక సందేశం ఇచ్చి అనేకులకు ఒక పరిమళ వాసనగా చనిపోవాలట. చూడండి ఏమని రాయబడింది అక్కడ వచ్చిన తమ్ముడు 10వ వచనం, యార్దానికి అవతల ఉన్నా అక్కడ బహు ఘోరము గంగలార్చరి అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశం ముందు నివసించిన కనానీయులు అటాదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూసి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడును. అది యోర్దానుకు అవతల ఉన్నది. ఏమని పేరెట్టారట? ఐగుప్తి దుఃఖం అని ఒక డే క్యాలెండర్లో రాసుకున్నారట. ఐగుప్తి, క్షమించండి, ఐగుప్తి దుఃఖం అని ఒక ఏరియాకి పేరెట్టారట. చూసారా, దేశమే దుఃఖపడిందట ఎవరిని చూసి? యాకోబుని చూసి. కనీసం నేను అంటాను, దేశం దుఃఖపడిందో లేదో తర్వాత విషయం, కానీ మనం పోతే గనక కనీసం సంఘం మనం లోటును గుర్తిరగలదు. మనం పోతే గనక గుర్తుపెట్టుకోండి, సంఘం మనం లోటును చూడాలి. ఆ లోటుని ఎవరు పూరుస్తారో అని బాధ తణుచుకుని ఆడాలి. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘానికి మనం మేలుగా ఉండే ఒక సందేశంతో మనం ముగిసిపోవాలి తప్ప మన మజిలీ సంఘానికి మనం భారంగా ఉంటే, గుర్తుపెట్టుకోండి, సంసారానికి కూడా మనం భారంగా ఉంటే మన మజిలి వారికి దుఃఖమే, మనకే దుఃఖమే. చనిపోతున్నప్పుడు ఎలా చనిపోతున్నాడు యాకోబు? చాలా హ్యాపీగా, ఇదిగో చనిపోతున్నాను, జాగ్రత్తగా ఉండను రా, ఒరే పెద్దోడా నీ వైఖరి మార్చుకో, రచండోడా నువ్వు జాగ్రత్తగా ఉండు,
యోసేపు కొడుకులారా, మీరు కూడా బ్లెస్ చేయబడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి, అందరూ బాగుండండి రా, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కాలు ముడుచుకొని యోసేపుకు ఒక ముద్దిచ్చి ఇద్దరు చనిపోయాడట ఆయన. అలా చనిపోయిన తర్వాత దేశమంతా ఈ ప్రేమ కుటుంబాన్ని చూసేసరికి కదిలిపోయి ఏడ్చేశారట. అండి అసలు ఆ యుగుప్తులు అంటే కఠినలు, విగ్రహారాధకులు, లోక సమ్మతం, లోకమే ఆ విశ్వాసుల కుటుంబాన్ని చూసి ఏడుస్తుందంటే ఎలా బతికరండి వాళ్ళు. అలా బతికే ప్రయత్నం చేద్దాం కుటుంబాలుగా, నలుగురికి మంచి చేసే ప్రయత్నం చేద్దాం కుటుంబంగా, క్రైస్తవులుగా ఎవరికి విరోధం లేకుండా మన పట్ల అనేక మంది ప్రేమ కలిగి జీవించాలి, వాళ్ళ మధ్య మనం జీవించాలి. యాకోబు చనిపోతూ కోరినట్టుగానే ఏం చేస్తున్నాడు చూడండి, కొడుకు అతడు కుమారులు తన విషయమే అతను వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మఫేల పొలమునందున్న గృహలో పాతిపెట్టరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా ఉండి నిమిత్తము మమ్రే ఎదుట ఇత్రీయుడైన ఎప్రోను యుద్ధ కొనెను. ఎప్పుడు కొన్నాడు యాకో అబ్రహాం గారట ఈ భూమి? బైబిల్ ఏమని ఉంటుందంటే, నా భార్య శారమ్మ నా కాళ్ళ దగ్గరే చనిపోయిందని ఉంటుంది. కాళ్ళ దగ్గర చనిపోయినా నా భార్య నా కళ్ళ ముందే పాతి పెట్టని అడగలేదట. ఇదిగో నేను ఒక స్థలాన్ని కొంటున్నాను, ఆ స్థలమే నాకు కావాలి, ఆ స్థలంలోనే పాతి పెట్టండి. బైబిల్ పండితులు ఏమని వ్యాఖ్యానించారంటే, ఎందుకబ్బా ఈ పితరులకి ఆ స్థలం మీద అంత మమకారం అంటే, జస్ట్ కలవరగిరి ఏదైతే ఉందో ఆ కలవరగిరికి సమీపమునే పొలిమేరులోనే ఉన్న స్థలమే ఇదిగో ఈ గృహ, అబ్రాము కొన్న సమాధుల స్థలం. అంటే ఎక్కడ నిద్రించాలనుకుంటున్నారో తెలుసా? బహుశా వాళ్ళకి ఛాయగా తెలిసేమో, ఎవరి మరణం, అభిషక్తుని యొక్క మరణం వారికి తెలిసేమో ఏమో, వాళ్ళకి తెలుసో తెలియదనడానికి మనం సరిపోతామా? అబ్రహామును గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఏమంటాడు, నీ పితరు నన్ను చూడాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. అతడు చూసి ఆనందించాడంటే, ఇన్న వాళ్ళందరికీ పిచ్చి ఎక్కింది, ఏంటి నీ వయసు 30 కూడా లేదు, 50 కూడా లేదు, ఏంటి మా పితరుడు ఎప్పుడు వాడు, నువ్వెప్పుడు వాడివి, ఏం చూశాడు, ఏం మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు చూశారట, వాళ్ళు చూస్తున్నారట. మనకి ఏమర్థమవుతుందో చూడండి, పరిశుద్ధులైన వారు ఛాయగా ఆ మెసేజ్ ఎరిగారు. యాకోబు గారు పోట్లాడింది ఎవరితో చూసేంగా తరగతుల్లో, ఎవరితో పోట్లాడాడు, గమ్మత్తిడాడు. బైబుల్ పండితుడు ఏమంటాడంటే, మరణాన్నే ఓడించిన యేసుక్రీస్తు దగ్గర యాకోబు యేసుక్రీస్తు నిలబెట్టాడట. చూసారా, మరణాన్నే ఓడించిన వాడిని యేసుక్రీస్తుని బలవంతంగా పట్టుకున్నాడట యాకోబు. నన్ను బ్లెస్ అయ్యా, దయచేసి నన్ను వీధులు వెళ్ళొద్దు అంటే, యేసుక్రీస్తు వారిని కూర్చిన పురాతనమైన అనుభవాలు పురాతనమైన పురుషులకి ఉన్నాయి. ఒకవేళ అది కాకపోతే వాళ్ళు ఎక్కడుండాలనుకున్నారు చెప్పన? ఐగుప్తిలో ఉండాలనుకోలా. వాళ్ళు ఎక్కడుండాలనుకున్నారంటే, దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనే. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనే ఉండాలనుకున్నారంటే, అది దేవుని యొక్క బలిపీఠాలున్న సన్నిధి. ఆ సన్నిధిలోనే మేము ముగిసిపోవాలి, ఆ సన్నిధిలోనే మేము పాతి పెట్టబడాలి. గమనికేంటంటే, యేసుక్రీస్తు వారు రక్తం శిలల గుండా కారిపోయినప్పుడు భూకంపం వచ్చిందట. భూకంపం వచ్చిన రోజు పరిశుద్ధుల శరీరములు అనేకమైనవి లేచారు. నేను అంటాను, పరిశుద్ధుల శరీరాలు అంటే ఆ జోన్లో ఎవరి ఉండాలి చెప్పండి? వీళ్ళు ఉన్నాయని నేను కన్ఫర్మ్ చేయట్లేదు కానీ, వీరు లేచారని కన్ఫర్మ్ చేయట్లేదు కానీ, పరిశుద్ధుల శరీరాలు లేచాయంటే ఎవరు పరిశుద్ధులు, ఏ కొలతతో పరిశుద్ధులు? ధర్మశాస్త్రపు పరిశుద్ధులా, లేదా మెస్సేని ఎరిగి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికి చనిపోయిన పరిశుద్ధులా? ఆ రోజు అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయట. ఎక్కడున్నాయి సమాధులు అంటే, ఇదిగో ఆయన సిలువ వేయబడిన సమీపమునే ఆ పరిశుద్ధుల సమాధులు ఉన్నాయట. గమ్మత్తేంటి చెప్పనా, భూకంపం మొత్తం అందరూ చచ్చిపోతారు. విచిత్రం ఏంటంటే, భూకంపం మొత్తం పరిశుద్ధులు బతికేశారట. అంత వింతే, భూకంపం మొత్తం అందరూ చనిపోవాలి, భూకంపం వస్తే చనిపోయిన వారు బ్రతకడమా? బ్రతికి మరలా చనిపోయారు వారు. ఎందుకు బతికారు, ఎందుకు చనిపోయారంటే, ఏదో జరుగుతుంది, బహుశా వీధికి వాళ్ళకి ఏమైనా ఛాయగా తెలుసా ఏమో.
కాదని అనగలమా? అనలేం. ఆ స్థలం మీద వాళ్ళకి అంత మమకారం ఎందుకు? ఎందుకంటే దేవుని ఉద్దేశాలన్నీ నెరవేరే ఏర్పాటు చేయబడిన స్థలం, పట్టణం ఎరుసలేము, ఎరుసలేము పరిసర ప్రాంతం. ఆ స్థలం మీద వాళ్ళకి అంత మమకారం ఉంది. మరొక మాట చెప్పిన, ఒకవేళ ఆ స్థలం క్రొత్త నిబంధన కృపలో ఉన్న మనం గుర్తుపెట్టుకోకపోయినా ఒక పాఠం మాత్రం మనకు నేర్పుతారు వాళ్ళు. ఏమిటా పాఠం అంటే, ఐగుప్తియట లోకానికి పోలికట. ఐగుప్తి లోకానికి పోలికైతే కానాను పరమ కానానికి గుర్తు. అంటే వాళ్ళ దేహాలు ఎక్కడుండాలని ఇష్టపడుతుంది చెప్పిన, మా చావు, మా దేహం, చివరికి మా ఎముకలు కూడా ఈ లోకంలో విడిచిపెట్టడానికి వీల్లేదు. మా దేహం, మా ఎముకలు, మా శరీరం దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలని కోరుకుంటున్న ఒక పాఠం మనకు నేర్పిస్తున్నారు చూడండి. ఈరోజు క్రైస్తవి మా విశ్వాసులారు, మనం కూడా కోరుకోవాల్సింది ఏంటి చెప్పిన, ఈ లోకమన్న ఐగుప్తిలో మన దేహం అలా అమాయకంగా ముగిసిపోకూడదు. నా దేహం మరల నిత్యత్వంలో లేవాలి. నా ఎముకు కూడా ఈ లోకంలో ఉండిపోవడానికి వీల్లేదు. నా ప్రభు సన్నిధిలో ఉండిపోవాలి. యాకోబు గారి యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నావో లేదో మనకు తర్వాత విషయం, కానీ ఆయన ఉద్దేశాలు క్రొత్త నిబంధన క్రైస్తవులుగా మనకు నేర్పుతున్నవే. మన ఎముకలు ఎక్కడుండాలయ్యా అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో చెప్పిన, నా దేహం ఎక్కడ ముగియాలంటే దేవుని సన్నిధిలోనే ముగిసిపోవాలి. వారి దేహాలు ఎక్కడ పాతి పెట్టబడ్డా చెప్పిన, కలవరి శిలువ అంటే కలవరి పాదాల దగ్గర పాతపడ్డాయి. వారి దేహాలు ఎక్కడ కప్పెట్టబడ్డాయంటే ప్రభు సిలువేయబడిన స్థలము లేదా ఆ ప్రదేశంలో వారి దేహాలు పాతి పెట్టబడితే ఈరోజు మనం ఎలా చనిపోవాలి చెప్పినా, సిలువు దగ్గరే చనిపోవాలి. సిలువు దగ్గర చనిపోవడం అంటే ఎరుసలేం వెళ్ళిపోవడం అని కాదు. సిలువు దగ్గర చనిపోవడం అంటే మనం విశ్వాసులమైన దగ్గర నుండి ప్రతి దినము సిలువెత్తుకోవాలి, సిలువు దగ్గరే చనిపోవాలి. అలా ముగించేసేటట్ట అదే వైఖరిని, అదే స్వభావాన్ని మరల పుణుకుపుచ్చుకున్నవాడు యోసేపు. యోసేపు కూడా చనిపోతే ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 50వ అధ్యాయం త్వర త్వరగా ముగించుకుందాం. 24వ వచనం నుండి, నేను చనిపోచున్నాను, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చు. ఇదేంటంటే ఎన్ని రోజులు బతుకుతాం మనకు తెలుసా? తెలియదు. పరిశుద్ధులైన వారికి ఎలా తెలిసిపోతుంది వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు బ్రతుకుతున్నది ఈ లోకంలో బ్రతుకుతున్నారని పేరే, కానీ వాళ్ళు బ్రతుకుతున్నది ఎవరు శ్వాసలో బ్రతుకుతున్నారు? దేవుని యొక్క సహవాసపు శ్వాసలో బ్రతుకుతున్నారు చూడండి. వాళ్ళకి ఎలా అర్థమైపోతున్నాయి అంటే ఆ దేవుడు అలాంటి వాడు, ఆయన ముందే తెలియజేస్తాడు. యాకోబుకు అర్థమైపోయిందట, నువ్వు చనిపోతున్నావు అని. భక్తులైన వారందరికీ అర్థమైపోతుంది, మేము చనిపోతున్నామని. నిజముగా యోసేపు కూడా ఎలా తెలిసిపోతుందో చూడండి. యోసేపు తన సహోదరుని చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు గలవాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తి దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఆయన చెబుతున్న చివరి మాటల్లో ఒక ప్రవచనాలు కనబడుతున్నాయి చూడండి. ఏం ప్రవచనాలు చెబుతున్నాయి చెప్పన, దేహమట ఇప్పటికీ మీరు పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో పడుతున్న విచిత్రమైన స్టేట్మెంట్ ఏంటంటే, 3500 సంవత్సరాల క్రితం మమ్మీ మన రీసెంట్గా బయట, ఇంకా అలాగే ఉన్నాడు ఆయన్ని ఆభరణాలు ధరించుకున్న రాజు, ఇంకా అలానే ఉన్నాడు, అదే వైఖరి ఉంది. అంటే 1000 సంవత్సరాలైనా ఎముక బయటికి కనబడిన టెక్నాలజీ ఎవరిది? ఐగుప్తిది. ఆయన చనిపోతున్నప్పుడు ఒక లోతైన మాట అంటున్నాడు, ఏమని తెలుసా? ఇదిగో నన్ను కూడా సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేస్తారు.
మీరు విమోచింపబడతారు అనడానికి నేను గుర్తిస్తున్నాను. నా సుగంధ ద్రవ్యాల చేతనను భద్రం చేసిన నా ఎముకలు మిగిలే ఒక రోజు వస్తుంది. ఆ ఎముకలు మిగలడమే మీ విమోచనకు ఒక గుర్తన్న ప్రవచనం అని చెప్తున్నాడు. చూడండి, ఎవరు? యోసేపు గారు. అంటే ఆయన మాటల్లో ఏం కనబడుతుందంటే, ఇదిగో ఎముకలు మిగిలే, లేదా నా దేహం పూర్తిగా కుసించిపోయే ఒక కాలం వస్తుంది. అంటే అది ఎంత కాలమో అది మీకు గుర్తు. ఒక పెట్టెలో పెట్టబడిన తర్వాత నా ఎముకలు కనబడే రోజులు వస్తే, ఆ రోజు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఈ దేశము నుండి తీసుకెళ్ళిపోతాడు. ఆ పదం ఏంటో చెప్పనా? నిశ్చయముగా తీసుకెళ్ళిపోతాడంటే దాని అర్థం ఏంటి? సింహాసనం మీద ఆయన కూర్చున్నా, ఎవరు? యోసేపు గారు. సింహాసనం మీద కూర్చుని ఇన్నేళ్ళు ఐగుప్తిలో బతికినా ఐగుప్తి మీద ప్రేమ పెంచుకోలేదట ఎవరు? యోసేపు గారు. ఆయన ప్రేమ అంతా ఎక్కడుందో చెప్పనా? ఆ పరిశుద్ధుల సమాధుల స్థలం మీదే ఉంది. చూడండి, నేను అంటాను ఐగుప్తి దేనికి గుర్తు? లోకానికి గుర్తు. ఈ లోకంలో మనం ఎలాంటి అధికారాలతో బ్రతికినా మనం దేని మీద ప్రేమ పెంచుకోకూడదు? ఈ లోకం మీద పెంచుకోకూడదు. ఈ లోకంలో గొప్ప అధికారంలో ఉన్నాడు యోసేపు, కానీ ఐగుప్తి మీద ప్రేమ పెంచుకోలేదట. అసలు అక్కడ ఉండాలన్న మనసు లేదు. ఆయన పెంచుకున్న ప్రేమ ఏంటి చెప్పినా? ఒరే, నా ఎముకు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నా ఎముకను కూడా తీసుకెళ్ళిపోండి అక్కడికి. ఎక్కడికి? దేవుడు ఉన్న స్థలము దగ్గరికి. దేవుని సన్నిధిగా పిలువబడుతున్న ఆ దేశంలోనికి, దేవుని స్థలముగా పిలువబడుతున్న ఆ వాగ్దాన భూభాగం మీద నా మనసు ఉంది తప్ప, నేను సింహాసనం మీద కూర్చున్నా నా చావు లేదా నా మనసు ఎక్కడ తిరుగుతుందో చెప్పనా? ఆ దేశం మీద తిరుగుతుంది. దేవుడు నిశ్చయముగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఈరోజు మీకు అనుకూల దినాలు, ఒకరోజు మీకు ప్రతికూల దినాలు. ఈరోజు మీకు అనుకూలమైన ఫరో సామ్రాజ్యం, ఒకరోజు మీకు ప్రతికూలమైన ఫరో సామ్రాజ్యం వస్తుంది. ఆ రోజు మీరు మగ్గిపోతారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు, మీ జీవితం మోడు బారిపోతుంది. జీవితం ఏంటి ఇలా అయిపోద్దన్న దినాల్లో నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన దర్శించిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తారు. ఆ అడావుల్లో పడిన ఎముకలు మర్చిపోకండి చెప్తుండే ఎంత భవిష్యత్తు అండి ఆయనకి. మీకు స్వతంత్రం వచ్చిందని అడావుళ్ళు ఉండిపోయి నన్ను మర్చిపోకండి. మీరు వెళుతున్న వాగ్దాన భూభాగం మీదే కాదు, మరి నాది కూడా, మనది. అక్కడ తీసుకెళ్ళిపోయి నన్ను అక్కడ పాతిపెట్టండి. స్వతంత్రం వచ్చిందన్న ఊపులో నన్ను మర్చిపోవద్దని అడిగాడు ఎవరు? యాకోబు గారు. యేసేపు గారు చెప్పారు. ఎంత బాగా వాళ్ళు ముగిస్తున్నారు చూడండి. గమ్మత్తు ఏంటంటే ఆదికాండం ఎలా ముగిస్తుంది చెప్పనా? అమరత్వంతో స్టార్ట్ అయ్యి మరణంతో ముగిసిపోద్ది ఆదికాండం. కారణమేమి? కారణం దేనికి? అమరత్వం కలిగిన మనుషుడితో స్టార్ట్ అవుద్ది ఆదికాండం, చావు లేని కారణంతో స్టార్ట్ అవుతుంది. 50 అధ్యాయం ఎలా ముగిసిపోద్ది ఆదికాండం? యోసేపు మరణంతో ముగిసిపోతుంది. కానీ గమ్మత్ ఏంటంటే మరణమే కనబడుతుంది, కానీ విశ్వాసకు ఒక విషయం కనబడాలట. ఈ మజిలి చివరి మజిలి కాదు. ఈ మజిలి మరలా రాబోతున్న మజిలియే. అది యోసేపుకు తెలుసట, నేను వస్తా, ఖచ్చితంగా వస్తా. ఐగుప్తి లోకమైతే ఈ లోకంలో ఉంటున్న మనం మీరు గుర్తుపెట్టుకోండి, అమాయకంగా లోక సమ్ముదులుగా చనిపోకూడదట. మనం వస్తా మన నిరీక్షణతో చనిపోవాలి. క్రైస్తవ్యంలోనికి పెట్టి వచ్చింది. పెట్టి ఎందుకు వచ్చింది బాక్స్? చాలామంది కాల్ చేస్తారు, ఇసిరేస్తారు, పాడేస్తారు, దేహమే ఉందండి పాడైపోద్దని. కానీ క్రైస్తవ విశ్వాసంలోనికి ఆ నిరీక్షణ ఎట్లా వచ్చిందంటే, చేస్తున్న ఆచారంగా చేస్తున్నారు మనకు తెలుసో తెలియదో, కానీ పితరులకు మాత్రం ఒక విషయం తెలుసు. ఏంటో చెప్పనా? ఇప్పుడు నిద్రిస్తున్న ఈ మనుష్యుడు మనలో ఒక రోజు లేస్తాడు. అందుకే ఈ దేహాన్ని మేము ఊరకే వదిలేము అన్న ఒక సంకేతం లోకానికి. మేము నిరీక్షణ కలిగిన వారం, మా గురి మరొక జీవితం ఉందే. నిద్రించిన మా బంధువు, మా విశ్వాసి మరలా లేస్తాడని క్రైస్తవ పితరులకు తెలుసు. గనకే పెట్టి అని ఒక సంస్కృతి వచ్చింది. మిగిలిన వారికి ఆ నిరీక్షణ లేదు కనుక కాల్చేస్తారు, బూడిద చేసేస్తారు, కలిపేస్తారు. కానీ క్రైస్తవ విశ్వాసం, బైబిల్ విశ్వాసం ఏంటంటే, మేము నిద్రిస్తున్నాము కానీ మరలా ఒక రోజు లేస్తాం. అప్పటి వరకు భద్రం చేయాలన్న ఒక ఆశతో ఆ పెట్టిన రెడీ చేస్తాం మనం. గమనికి ఏంటంటే, లేస్తామన్న ఆలోచన ఎప్పటి వరకు ఉందో చెప్పనా?
పాత నిబంధనలో అరకొరగా ఉండి మరణమే ఏలుతున్న కాలంలో పరిశుద్ధులే మరణం మీద ఇంత దిక్చూసి కలిగి జీవిస్తే చావునే చంపి మరణాన్నే మరణంతో కొట్టి మరలా తిరిగి లేచి నిలబడి ఆయన ఎందు మన విశ్వాసం ఉంచిన మనం ఇంకా మరణాన్ని చూసి గజగజ వణుకుపోతున్నామంటే నన్ను అడిగితే మనకన్నా ఎవరు బాగున్నారు? ఆ పాత నిబంధన భక్తులే బాగున్నారు. మరణ ఆ దినాల్లోనే భయం లేకుండా మరణపు ఒళ్ళోకి వెళుతుంటే మరణాన్నే చంపిన వాడిని చూసి నమ్ముకున్న మనం, ఆ నిరీక్షణ కలిగిన మనం ఎందుకు మరణాన్ని చూసి భయపడుతున్నాం? ఇబ్రీ గ్రంథకర్త ఏ మోటివేషన్ ఇస్తున్నాడు సంఘానికంటే, అరే మరణం చివరి మజిలి కాదని చెప్తున్నాడు. యాకోబుని చూడండి, యోసేపుని చూడండి, అదిగో మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కోరిన ఆ స్త్రీలను ఆ పురుషులను చూడండి. వాళ్ళు ఏమడిగారట? ఆ శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి, మరలా మా పిల్లలను బ్రతికించండి, మా యజమాని బ్రతికించండి అని అడగలేదట. ఆ ముగుస్తున్న అధ్యాయంలో మాట్లాడతాడు ఏమని, ఇదిగో మేము ముగిసిపోతున్నప్పుడు ఎలా ముగిసిపోవాలి, ఇక అయిపోయిందన్నట్టుగా మేము ముగియడం లేదు, మరలా మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి, అవసరమైతే ఇప్పుడు చంపేండి అన్నారట. రంపాలతో కోసేస్తారా? కోసేయండి అని అడిగారట. రాళ్ళతో కొడతారా? కొట్టండి. అడవుల్లో బట్టలు లేకుండా ఉండాలంటే చర్మపు చొక్కా లేసి తిరిగేస్తామంటే, అది లేదు ఇది లేదని మేము బాధపడం, ఉన్నదాంతో తృప్తి పొందుతాం. మాకు కావలసింది మరీ శ్రేష్టమైన పునరుత్థానం. మేము అలా చనిపోవాలంటే మరణంలోనూ కూడా ఇప్పుడు ధైర్యంగా వెళతామంటే నీ మజిలి నీకు తెలిసినప్పుడు. నా మజిలి నాకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఎట్లా తెలుస్తుందో ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో, చూద్దాం ఒకసారి త్వర త్వరగా. పిలిప్పిలికి రాసిన పత్రిక, త్వర త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. పిలిప్పిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, పిలిప్పిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఈ రెండిటి మధ్య ఇరకబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా ఉండవలన నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు, అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమైంది. నాకు ఎప్పుడు నా మనసు ఏంటో చెప్పనా? నాకు చచ్చిపోవాలని ఉందంటున్నాడు ఎవరు? పౌలు గారు. ఎందుకు నీకు చనిపోవాలని ఉందంటే, నేను త్వరగా వెడలిపోయి నా పితరుడు లేదా నా పితరులున్న ఆ పరిశుద్ధ సన్నిధి లేదా నా పితరులకి దిక్చూసిగా కర్తగొన్న ఆ యేసుక్రీస్తు దగ్గరే ఉండాలన్న ఆశ. పాత నిబంధన భక్తులందరూ ఎక్కడికి పోవాలనుకున్నారు మరణంలో అంటే మీరు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుల లేదా పితరుల దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నారు. క్రొత్త నిబంధన క్రైస్తవులు ఎలా ఉండాలి చెప్పినా, నా పరిశుద్ధులు లేదా నా పరిశుద్ధ ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవాలని నిరీక్షణతో బతకాలట. వాళ్ళేం కోరుకున్నారయ్యంటే, వారి దేహం కూడా వాళ్ళ పితరులతోనే ఉండాలనుకున్నారు. మనమేం కోరుకోవాలి? పౌలు కోరుకున్నట్టుగా త్వరగా వెడలిపోయి ఆయనతో ఆయన వారితో ఉండాలని నా ఆశ అంటున్నాడు ఆయన. ఆయన నేను బతుకున్నానంటే కారణం ఏంటంటే మీ కొరకే, నిజానికి నాకు బ్రతకాలని లేదు. విశ్వాసి మదిలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభువునందు పూర్తి విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం ఉంచిన వాడు చావు కొరకు ఎదురు చూస్తాడట. విశ్వాసం లేనివాడు అప్పుడు వచ్చేసింది అనుకుంటాడు. ఏంటది బాగానే తినేవాడిని అండి, డ్రై ఫ్రూట్స్ అని ఇలాగైపోయినట్టంటే అలాగే అయిపోతావు. కానీ గుర్తుపెట్టుకో, నిజముగా ప్రభువునందు నిరీక్షించిన వాడు ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. కానీ మన మజిలి ఎలా ఉందో చెప్పనా? అందరం విడిచెల్లాలన్న బాధ మనకి, ఉండిపోవాలన్న బాధ. ఎంత ఉండిపోదాం అనుకుని ఉండగలమని చెప్పండి, ఉండలేం. ఆవిడ ఏడుస్తుందట ఎవరు? వాళ్ళ ఆవిడ. మా దేవుణ్ణి ఇక్కడే ఉంచండి అంటదట. పోనీ దేవుడమ్మ ఉంచండి, ఉంచుతారా? దేవిలా కనబడతారు, ఒక 2-3 గంటలు దాటతాయి దేహం. ఈ దయ్యాన్ని తీసుకున్నట్టు మనసులో దేవుడే. కానీ ఉండాలనుకున్నా ఉండగలమా చెప్పండి? కానీ మీరు ఉండాలనుకున్నా ఉండే ఒక స్థలం ఉంది. ఏంటది? ప్రభువు ఉండే సన్నిధి. నిజముగా ఉంటారు, ఆయన మరలా వస్తాడు. ఆయన యందు నిద్రించిన వారిని తమ తమ వరుసల్లో ఆయన లేపుతాడు ఖచ్చితంగా. ఇది మీరు నమ్మండి, నమ్మి విశ్వసించండి. ఈ నమ్మకంలో మీరు నష్టపోయేది ఏమీ ఉండదు. ప్రభువునందు నిరీక్షణ కలిగి నిద్రించండి. ఆయన మరలా తన వారిని తన సన్నిధిలోనికి లేపుకెళ్ళిపోతాడు. బోరధ్వనితో, మేఘాల ఆవరణముతో, పరిశుద్ధుల పరివారముతో,
పెళ్లి కూతురిని తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళిపోతాడు ఆ రోజు. వెళ్ళిన ఆత్మ ఆయనతో సహవాసం, మరలా ఏదో పెండ్లి వస్త్రం ధరించుకోవడానికి వచ్చినట్లుగా ఆ దేహాన మరల నూతన దేహంగా ధరించుకొని ఆ వరుడుతో ఆ రోజు వెళ్ళిపోతావట. దీని కొరకు కదా మనం ఎదురు చూడాల్సింది, దీని కొరకే కదా క్రైస్తవులుగా మనం ఎదురు చూడవలసింది. అందుకే ఎదురు చూడాలి. సొలొమోనుకి పౌలుకున్న తేడా ఏంటో చెప్పిన సొలొమోను గారు ఆ 7వ అధ్యాయంలో ఏమంటారు తెలుసా? మరణం అందరికీ వస్తుంది అంటాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ప్రాలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు ఎలయనగా మరణం అందరికీ వచ్చిన కనుక, మరణం అందరికీ వచ్చిన కనుక. పాత నిబంధనపు జ్ఞాని లేదా యేసుక్రీస్తు తర్వాత జ్ఞాని ఇప్పటికీ ఎవరంటే సొలొమోను గారు. అంత గొప్ప జ్ఞాని అయిన ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? మరణం అందరికీ వచ్చిన, విచిత్రం ఏంటి చెప్పిన, మరణం అందరికీ వచ్చినని మరణాన్ని చూసాడు ఎవరు? సొలొమోను గారు. కానీ పౌలు ఏం చూశాడు చెప్పిన? ఆయన ఎందు నిరీక్షించిన మనం నిద్రించము గాని అంటాడు ఎవరు? ఎంత ఎంత విశ్వాసం అండి. ఆయన ఎందు నిరీక్షించిన మనం నిద్రించము గాని మనం మరణించం. ఒకవేళ మరణించినా మనల్ని ఇక్కడ అయినా ఉంచడు. క్రొత్త నిబంధన దృశ్యానికి, క్రొత్త నిబంధన దృష్టికోణానికి, పాత నిబంధన దృష్టికోణానికి ఎంత వ్యత్యాసం చూడండి. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు చెప్పిన? మరణించిన తర్వాత ఏమి జరుగునో ఎవడు ఇరుక అంటాడు. కానీ పౌలు ఏమంటాడు చెప్పిన? మరణించిన తర్వాత నా ప్రభువుతో కూడా నేను ఉంటాను. మరణం తర్వాత ఏం జరుగుతుందో సొలొమోను లాంటి వాడికి అర్థం కాలేదు. ఒక సామాన్య క్రైస్తవునికి అర్థం కావాల్సింది ఏంటి చెప్పనా? ఇదిగో నేను మరణిస్తే నేడు మరలా ఆయనతో కూడా నేను ఉండాలనుకుంటున్నాను. మరొక మంచి మాట చూడండి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇట్టి ధైర్యము కలిగి మీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఎట్టి ధైర్యము, ఎట్టి ధైర్యము తెలుసా? ఈ గుడారము మీద మరొక గుడారము మేము ధరించుకుంటాం, ఈ శరీరం మీద మరొక మహిమారూపాన్ని మేము ధరించుకుంటాం. ఆయన వచ్చినప్పుడు ఆయనలాగే మేము ఉంటాము, ఆయన వెంటే మేము ఉంటాము. ఇట్టి ధైర్యముతో చనిపోతున్నాం, ఇట్టి ధైర్యముతోనే మేము వెళ్ళిపోతున్నాం. ఇదే మా ధైర్యం. పరిశుద్ధులుగా మనం జీవిస్తే, విశ్వాసులుగా మనం జీవిస్తే మరణం కొరకు ఎదురు చూస్తామట. అదే ప్రభువులో మనం జీవించకపోతే మరణాన్ని చూసి భయపడిపోతామట. చివరిగా మీరు అర్థం చేసుకోవాల్సిందే, నిజంగానే మరొక జీవితం ఉందా అంటే ఎస్ ఉంది. ప్రాక్టికల్గా ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు ఆయన సిలువ వేసినప్పుడట అనేకులు పరిశుద్ధ శరీరాలు ఏమయ్యా లేచాయట. అంటే ఇలా జరగబోతుందని ముందే ఒక ప్రాక్టికల్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆయన మరణించినప్పుడు. అదే జరగబోతుందంటే ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. యోసేపు అన్న మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, నిశ్చయముగా దేవుడు మిమ్మును దర్శించిన క్రైస్తవులుగా మనకి నిశ్చయముగా మన దేవుడు ఒకరోజు ఇక్కడికి వస్తాడు. ఆ రోజు మనల్ని ఈ లోకమైన ఐగుప్తి నుండి ఆయన తీసుకెళ్ళిపోతాడు. నిశ్చయముగా ఆయన వస్తాడు, నిశ్చయముగా వస్తాడు. యోసేపు చెప్పిన మాట అక్షరాలు జరిగింది. క్రొత్త నిబంధన విశ్వాసం కూడా చెబుతుంది నిశ్చయముగా ఆయన మరలా ఈ లోకానికి వస్తాడు. వచ్చిన ఆయన ఈ మరణ బంధకాల నుండి, ఈ భయంకరమైన లోకం నుండి ఈ సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ రోజు నా ఎముకు కూడా ఈ ఐగుప్తి ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. ఆయనతోనే వెళ్ళిపోవాలి, ఆయనతోనే నేను ఉండాలి, ఆయనతోనే నివసించాలి. ఇదే బైబిల్ విశ్వాసం. నిజంగా ఇలా అర్థమవుతే నిజంగా చావు అంటే మనకు భయం ఉంటే చెప్పండి. చావు కూడా దేవుడు దేవుడేరు కదా, చీకటిని చూసి భయపడిపోతుంది మరి అదే విశ్వాసం? చీకటిలో నేను ఏమి ఎత్తుకెళ్ళిపోతుందని, అసలు నేను ఎవరిని ఎత్తుకెళ్ళాలనుకుంటారా? నిన్ను నన్ను తీసుకెళ్ళలేరు. చీకటి అంటే భయం, పాము అంటే భయం, అన్నీ భయమే. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు ఉన్న వారికి అసలు భయమే ఉండదట. సముద్రం అల్లకుల్లాలమైపోయిన పౌలు భయపడలేదట,
పాము కరిచేసినా భయపడలేదు. మొన్న ఒక ఎస్ట్ గోడవరి వెళ్తే ఒక అక్క చేలోకి వెళ్ళిందట, కోతకు పోస్తుంటే పాము కరిచేసింది అవన్నీ. రత్తపొడలు అంటారు చూసారా, అవి దుబ్బుల్లో బతుకుతుంటాయి. ఆ రత్తపొడ కరిచేసింది. నిజానికి రత్తపొడ కరిస్తే రక్తమంతా విరిగిపోతుంది, చర్మంతా మచ్చలు వచ్చేస్తే చచ్చిపోవాలి. దానికి వైద్యం కూడా తక్కువే. గమ్మత్తుండి చెప్పిన కరిసిన మచ్చ ఉంది, బాడీకి మాత్రం ఏం కాల. బైబిల్ ఇచ్చిన సెలవు ఏంటో చెప్పిన, ఆయన ఎందు నిరీక్షించిన వారిని విషసర్పాలు కూడా ఏమి చేయవట. కావాలని కనిపించుకోకూడదు, అది తప్పు, దేవుని పరీక్షించడం అవుతుంది. అలా కనిపించుకోవడం కాదు, నిజంగా ఆయన ఎందు మనం నిరీక్షించితే, ఆయన ఇంతకాలం మనం బ్రతకాలని ఆయన కోరుకుంటే, ఆ టైంలో ఏమి జరిగినా విశ్వాసం ఏమీ కాదు. ఎందుకంటే వెళ్ళిపోవడానికి ఎదురు చూసే మనకి ఏమైతే ఏంటి. అందుకే చివరి మజిలీలో మీరు గుర్తుపెట్టుకోండి, మనం చనిపోతే మన వెనక మన చుట్టూ ఉన్న వారందరూ కదలాలి. మనం చనిపోతే ఇజ్రాయేలుగా అనగా దేవుని కుమారుడిగా చనిపోవాలి. మనం చనిపోతే అందరికీ ఒక సందేశం ఇచ్చి చనిపోవాలి. మనం చనిపోతున్నప్పుడు సుగంధ ద్రవ్యం కన్నా మంచి పేరు సంపాదించి చనిపోవాలి. మనం చనిపోతున్నప్పుడు మన కొడుకులందరికీ ఒక సందేశం ఇచ్చి ఆనందం అనే కళ్ళను చూపిస్తూ చనిపోవాలి. ఇలా చనిపోవాలి. ఇలా ఎవరు చనిపోతారయ్యా అంటే విశ్వాసులు చనిపోతారు. అట్టి మరణం వారికి ధన్యత, మేలు. క్రీస్తునందు నిరీక్షించిన వారు, క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు. అది అది ధన్యత. అట్టి ధన్యత కలిగి ఉండండి. ఈ క్రొత్త సంవత్సరంలో మీరు ఎదురు చూడాల్సింది చెప్పండి, మరణం కొరకు ఎదురు చూడండి. అవసరం అవసరం అంటారా? అవసరం అంటారులే తర్వాత విషయం, కానీ నేను మాత్రం అంటాను బైబుల్ టెర్మినాలజీలో ఆమీన్ అనే వారందరూ ధన్యులు. ఆమీన్ అనండి. మన మరణం ప్రభువునందే ముగిసిపోవాలి, మన మరణం ప్రభువునందే దిగిపోవాలి. ఎత్తబడిన ఇత్తనం ఒకరోజు మరలా ఖచ్చితంగా మొలుస్తుంది. అదే బైబిల్ సందేశం, అది బైబిల్ నిరీక్షణ, అది విశ్వాసుల యొక్క ఎదురుచూపులు. అలాగే చనిపోతాం. ఆమెను అనండి. ఏ ఆమెను? క్రొత్త సంవత్సరం నుంచి చావు కొరకు ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, మరణాన్ని చూసి కూడా తండ్రి భయపడలేని సంగతులు మాకు రాయించినందుకు మీకు వందనములు తండ్రి. ఎంత గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించేవయ్యా తండ్రి. లోకం దేని చూసేస్తే భయపడిపోతుందో అదే విరగ కొట్టబడిందని మీ కుమారుని ద్వారా నిరూపణ చేసి చావునే చావు దెబ్బ కొట్టి మరణాన్నే మరణం చేత తొక్కి మీ కుమారుడు తండ్రి మా కళ్ళ ముందు సజీవంగా నిలబెట్టినందుకు మీకు వందనములు తండ్రి. అట్టి నిరీక్షణ ఆయన ఎందు మేము కలిగి మా మరణం తండ్రి భయాందోళనలతో ముగిసిపోక, మా మరణం మీ ఎందు నిరీక్షణతో తండ్రి మీ సన్నిధిలో నిత్యముగా మేము ఉండాలని, మా ఎముక ఏది తండ్రి లోకంలో విడిచిపెట్టబడడానికి వీల్లేదని గుర్తెరిగి తండ్రి, మా దేహం మరలా తిరిగి లేపుకొని నిరీక్షణ కలిగి జీవించడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి. వెళ్ళిపోతున్న మేము తండ్రి, ఏ రోజైతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాం మాకు తెలియదు కానీ తండ్రి, ఒక సందేశాన్ని తండ్రి, ఒక జాగ్రత్తని ఈ లోకానికి మా చుట్టూ ఉన్న వారికి ఇవ్వగలగడానికి సహాయం అనుగ్రహించండి. కనీసం మా కుటుంబ సభ్యులకైనా తండ్రి ఒక సాక్షార్థమైన మరణంలోనికి వెళ్ళడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి, నడిపించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తండ్రి ఇంటి యజమాని పోగొట్టుకొని మా సహోదరులు ఉన్నారో వారికి నెమ్మది కలగ చేయండి. వారి జీవితం ఇక నుండైన తండ్రి మీ ఎడల నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయమును అనుగ్రహించండి. ఆ కుటుంబానికి తగిన సమాధానమును తండ్రి, అక్కడ ఉన్న తండ్రి సఖ్యత లేని పరిస్థితులను మీరే సమాధాన పరుస్తారని కోరుతూ, మరణం తండ్రి మమ్మల్ని భయపెట్టేది కదండి, తండ్రి మమ్మల్ని భయపెట్టేది మీ సహవాసం లేకపోవడమే గుర్తెరిగి తండ్రి, ఇప్పుడు మీ సహవాసంలో పులకించిపోయే స్వభావాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని, స్థానిక ప్రాంతంలో ఉన్నవారిని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నేను తిరిగిపోవచ్చుండగా మా విధి నిర్వహణలో మీ సహాయం అనుగ్రహించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిగిలిన తరగతుల్లో కూడా తండ్రి మేము పాల్గొనడానికి మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.